రైతులకు సంబంధించి అన్ని కార్యక్రమంలో ప్రభుత్వం విఫలమవుతున్న విషయంపై కలెక్టర్ని కలవడం జరిగిందని మీడియా సమావేశం ద్వారా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసాపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సామర్లకోట నుండి అనపర్తి వచ్చే కెనాల్ నుండి నీరు సరిగ్గా పారడం లేదు. రైతాంగం ఆకుమడులు వేసుకున్నారు. కానీ తడపడానికి మొదటి ప్రాంతం కాదు, చివరి ప్రాంతం కాదు. ప్రతి చోట కూడా చాలా ఆలస్యంగా నీరు ఎక్కడం, కొన్ని చోట్ల నీరు ఎక్కకపోవడం జరుగుతుందని ఆయన అన్నారు. మరి ఆకుమడులకే నీరు ఎక్కకపోవడం చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ తలకరిలో వర్షాలు ఏమైనా అటు ఇటుగా ఉంటే ఈ కాలువల క్రింద ఉన్న భూముల పరిస్థితి ఏమిటి, దీనికి కారణం గుర్రపుడెక్కతో పూర్తిగా కెనాల్ నిండిపోయి ఉంది, దీనివల్ల నీరు సాగుకు ఉపయోగపడడం లేదని ఆయన అన్నారు. ఈ సమావేశం అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అచ్చిరెడ్డి, అనపర్తి మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మరి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఆ సందర్భంగా మరి సామర్లకోట నుంచి అనపర్తి వచ్చే లోపల మరి అక్కడ కెనాల్లో ఏ విధంగా ఉందంటే నీరు కూడా సరిగా జరుగుబాటు కావట్లేదు, సరిగా పారట్లేదు. ఆ కారణం చేత రైతాంగం కూడా ఆకుమళ్ళుకి పోసుకున్నారు. కానీ తడపడానికి మరి చివరి ప్రాంతమే కాదు, మొదటి ప్రాంతమే కాదు, ప్రతి చోట కూడా చాలా ఆలస్యంగా నీరు ఎక్కడం, కొన్ని చోట్ల నీరు ఎక్కలేకపోవటం ఆకుమళ్ళుకే ఈనాడు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఈ తొలకరిలో వర్షాలు ఏమైనా కొంత అటు ఇటుగా ఉంటే మరి ఈ కాలువల కింద ఉన్నటువంటి భూముల పరిస్థితి ఏంటి, మరి దీనికి గల కారణం పూర్తిగా గుర్రపుడెక్కతో కెనాల్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి, నీరు ఎదరికి సాగుకు ఉపయోగపడే విధంగా సాగుబడి జరగట్లేదు. మరి ఈ జిల్లాలోనే ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు, మరి అదేవిధంగా ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మరి ఏ విధంగానూ కూడా కనీసం ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ కెనాల్స్ మీద ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ పూడికి తీత కానీ, ఈ డెక్క తీసేయటం కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతుందని, దీన్ని దయచేసి త్వరితగతిని ప్రభుత్వం మేల్కొని ఈ కార్యాచరణని రూపొందించి దీన్ని పరిశుభ్రం చేయవలసిందిగా, డెక్కనే పూడికి తీత చాలా చక్కగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నీరు వదిలేశారు, నీరు వదిలినా గురప డెక్క తీయడానికి ఏ రకమైనటువంటి ఆటంకం ఉండదు కాబట్టి మరి ఇరిగేషన్ వాళ్ళు తప్పనిసరిగా దీన్ని పరిశీలించి మరి నివేదికని మరి ప్రభుత్వానికి ఇచ్చి దానికి ఎస్టిమేషన్ వేసి త్వరగా ఒక 4-5 రోజుల్లో వీలైనంత త్వరగా వీటి పూడికి తీయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.